మందు కానీ మత్తు పదార్థాలు కానీ వదలలేకపోతూ ఉంటారు. నెగిటివ్ ఎనర్జీ వల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంటారా? దీనికి కారణం ఏంటంటే వాళ్ళ వంశంలో చనిపోయిన వ్యక్తుల యొక్క తండ్రి ఆ తాత ముత్తాత వాళ్ళ అన్నదమ్ములు అన్నజల్యాలు అక్కజల్యాలు ఎవరన్నా చనిపోయిన వాళ్ళు ఉంటే. కానీ నెల నెల చనిపోయిన వాళ్ళకి చేసే పూజలు తద్దినాలు అబ్దికాలు అప్పుడు మందు పెడతారు కదా, అంటే వాళ్ళకి ఇష్టమైనవి. ఇంకా వాళ్ళకి ఇంకా కష్టాలు ఎక్కువ, అవన్నీ పెడితే ఇంకా ఎక్కువ వాటికి ఏ ఎక్కువ అవుతుంది. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫేమస్ ఆస్ట్రాలజర్, నక్షత్ర జ్యోతిషాలయం ఫౌండర్ డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్తే గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? మరి గురుగారు, చాలామంది అనారోగ్య సమస్యను పక్కన పెడితే మత్తు మందు వీటికి అలవాటు పడిపోయి ఉన్న వాళ్ళు ఉంటారు. మందు కానీ మత్తు పదార్థాలు కానీ వదలలేకపోతూ ఉంటారు. వదిలేద్దాం అనుకున్నా వాళ్ళ వల్ల కాదు అది. మరి అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి ఏమైనా నెగిటివ్ ఎనర్జీ వల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంటారా? మ్యాక్సిమం ఏంది, మంచిగా మనం చిన్నప్పుడు మంచిగా చదువుకుంటాడు, క్లెవర్ స్టూడెంట్ ఉంటాడు, సమాజంలో మంచిగా బతకాలని ప్రతి ఒక్కరికి కోరిక. అవును, అయితే అందరం మంచిగానే ఉంటాం. అయితే ఇది ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్న జనాభా ఎక్కువ శాతం అంటే కొంత గవర్నమెంట్ ఏం చేస్తుంది, డబ్బు పెంచుకోవడానికి మత్తాలు వాడి చేసింది అందరికి లిక్కర్ తాగమని. ఇప్పుడున్న జనరేషన్ ఇది ఓన్లీ తెలంగాణ గురించి చెప్తున్నా. తెలంగాణలో ఏం చేస్తారంటే ఎక్కువ శాతం మందు అలవాటు చేసారు ఆదాయం పెంచుకోనికి. ప్రతి ఒక్కడు మందు తాగుతారు, అది కామన్. ఒకప్పుడు మందు తాగాలంటే అకేషన్ ఉన్నప్పుడు, పండుగలప్పుడు, పబ్బాలప్పుడు తాగేది. ఇప్పుడు 7th క్లాస్ స్టూడెంట్ కూడా మందు తాగుతుండే, నేను చూసిన కంపల్సరీ తాగుతుండే మందే. అయితే ఇది అయితే మామూలుగా మందు తాగేవాడు వేరు, కొందరు ఉదయం తెల్లారుదామన లేచినప్పుడే మందుతోటి ముఖం కడతాడు. అంటే ఉదయం లేచి చక్కగా వైన్ షాప్కి పోతాడు, వాళ్ళ కోసం వాళ్ళకి తెలుసు పలానోడు వస్తాడంటారు, వానికోసం రెడీగా మందు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు పోయి పొద్దున్నే తీసుకుంటాడు మందు, అంటే రెగ్యులర్ క్యాండిడేట్లు అన్నట్టు. ఇక లేస్తూనే మందు తాగుతారు. ఓకే, అయితే ప్రతి ఊళ్ళో కనీసం ఒక 5 మంది అని ఉంటారు, 5 నుంచి 10 మంది వ్యక్తులు ఇలాంటి వాళ్ళు ఉంటారు, అంటే మత్తుకు బానిస అయిన వాళ్ళు. అది లిక్కర్ కావచ్చు, డ్రగ్ కావచ్చు, ఇంకా వేరే ఏదైనా సరే మత్తు పదార్థానికి అలవాటు పడతారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే మార్నింగ్ లేవగానే ఫస్ట్ పోయి లిక్కర్ అంటే వైన్ తీసుకొని తాగితేనే ఇంకో వేరే పని చేస్తారు. అప్పటిదాకా వీళ్ళు మనుషులు కారు. అవును, ఇక వాళ్ళు ఈ 5 మంది 10 మంది డైలీ వాళ్ళకి అదే పని, ఇంకో పని చేయరు వాళ్ళు. అంటే ఉదయం చేసినప్పుడు రాత్రి పండుకునే వరకు మొత్తం మందే తాగుతుంటారు. దీనికి కారణం ఏంటంటే ఊరు మొత్తము తాగుతారు అందరు మందు, అకేషన్ల అప్పుడు సందర్భం ఉన్నప్పుడు పని చేసి సాయంత్రం ఎప్పుడో తాగుతారు మందు తాగేవాళ్ళు. అంటే నిద్ర కోసం, బాగా అలసిపోయినాం తాగితే నిద్ర వస్తాయని ఒక కాన్సెప్ట్తో నిద్ర తాగుతారు. ఈ 10 మంది ఏం చేస్తారంటే ప్రతి ఊళ్ళో రోజు మందే తాగుతుంటారు వాళ్ళు, ఇంకో ఏం పని చేయరు. ఇంటికాడికి వెళ్ళి ఏమైనా వస్తువులు ఎత్తుకురావాలి, లేదా మంది దగ్గర అడుక్కోవాలి, మన దగ్గర డబ్బులు తీసుకోవాలి, దాన్ని పెట్టి మందు తాగా. అవును, వాడు తిండి ఏమైనా తినకుండా ఉంటాడు, భార్య ఇంటికి పోకుండా ఉంటాడు, మందు అయితే తాగానే ఉండలేడు. అవును, దీనికి కారణం ఏంటంటే వాళ్ళ వంశంలో చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మలు వీళ్ళని పట్టుకుంటాయి. ఓకే, అంటే చనిపోయిన వ్యక్తి వాళ్ళ తాత కానీ వాళ్ళ నాయన కానీ వాళ్ళ అమ్మమ్మ కానీ ఎవరైనా చనిపోయినాక వీని దగ్గరకు వస్తుంది ఆత్మ. వచ్చి ఆవహించినాక ఏం చేస్తుంది అంటే ఇది ఈ ఆత్మలు కూడా ఏంటంటే చైన్ లింక్. తండ్రి ఆ తాత ముత్తాత వాళ్ళ అన్నదమ్ములు అన్నజల్యాలు అక్కజల్యాలు ఎవరన్నా చనిపోయిన వాళ్ళు ఉంటే టీమ్ ఒక దగ్గరనే ఉంటుంది. ఈ టీమ్ మెయింటైన్ చేస్తున్నాయి, అంటే మనం చైన్ లింక్ బిజినెస్ చేస్తాం చూడు, ఆ టైప్ చైన్ లింక్ బిజినెస్. ఒకరికి టీమ్ తయారయ్యి ఈ 10 మంది ఆత్మలు కలిసి ఒకరిని పట్టుకుంటాయి. ఓకే, వీడు చచ్చిపోతే వీడు ప్లస్ వీని ఎంకున్న 10 మంది టీము 11 మంది అయ్యి ఇంకోని పట్టుకుంటారు. వాడిని ఇంటిలోనే బయట పట్టుకోరు వీళ్ళు, ఇది ఒకటి కమిట్మెంట్ ఉంది వీటికి. వాళ్ళ వంశపోనే పట్టుకొని పీడిస్తుంటారు, అంటే ప్రేమతో. మా ఓన్ దగ్గర ఉంటే మా ఇంటి వాళ్ళు అందరు చూడవచ్చు, అన్ని ఊళ్ళు తిరగవచ్చు, అందరు చుట్టాలు కనబడుతుంటారు. వాటికి మనం అంతా కనబడతాము, మనం చేసేది మొత్తం ప్రతిదీ కనబడుతుంది. మనకు అవి మాట్లాడేది వినబడాలంటే మెడిటేషన్ పవర్ పెంచుకుంటే వాళ్ళు మాట్లాడే సో మొత్తం వినబడుతుంది సౌండ్, అంటే గ్రాస్పిక్ ఆ పవర్ మనకు వినబడుతుంది. మామూలు వ్యక్తులకు వినబడదు, కంటికి కూడా కనబడుతుంది. మెడిటేషన్ చేసి ఆ పవర్ పెంచుకున్న వాళ్ళకి అవి కనబడతాయి ఎనర్జీలు. ఓకే, చెప్పుకోమని ఇంతకుముందు మెడిటేషన్లో వాళ్ళు మెడిటేషన్లో కూర్చొని సైడ్కి చూస్తే వాళ్ళ పక్కన కూడా కలర్ కలర్ అక్కడక్కడ ఇట్లా కూర్చున్నట్టు కనబడతాయి. వాళ్ళు అనుకుంటారు మాకు దేవుడు ఏదో ఇస్తుండు, ఇంటిమేషన్ ఇస్తుండు మాకు దేవుడు అనుకుంటారు. ఎవరైనా మెడిటేషన్లో కూర్చున్నప్పుడు అక్కడక్కడ ఎనర్జీలు కూర్చుంటే సేమ్ వీళ్ళు కూర్చున్నట్టు కూర్చుంటాయి ఆ ఎనర్జీలు కూడా.
వీళ్ళు కూర్చొని సేపు ఎనర్జీలు కూడా మెడిటేషన్ చేస్తుంటాయి. నెగిటివ్ ఎనర్జీస్ మెడిటేషన్ చేస్తుంది, కూర్చుంటే అవి కూడా ఇతను కూర్చుండుగా వీని చుట్టాలే కాబట్టి వాళ్ళు కూర్చుంటారు. ఓకే, అయితే వీళ్ళు ఇట్లా చూస్తారు కళ్ళతో, కళ్ళు తెరిచి చూసినప్పుడు ఈ కనబడతాయి కలర్స్, కలర్స్ కనబడతాయి, కలర్తో కనబడతాయి వాళ్ళ కంటి. అయితే మాకు దేవుడు ఏదో ఇంటిమేషన్ ఇస్తుండే మాకు కనబడుతున్నాయి అనుకుంటారు, అవి దయ్యాలే. ఓకే, వాళ్ళ ఇంటి వాళ్ళు బంధువులు వీళ్ళు అన్నట్టు వాళ్ళంతా. అయితే వీళ్ళంతా వాడిని ఆవహించినందుకు వీడు ఏం చేశాడంటే వీనికి ఒకటే పనిగా మైండ్ పనిచేయదు. అందులో చనిపోయినోడు ఎవడో మత్తుకు అలవాటు పడ్డోడు ఉంటాడు, వానికి మందు తాగాలనే కోరిక ఉంటుంది, వాని కోరిక వీని ద్వారా తీర్చుకుంటాడు వాడు. ఓకే, చనిపోయిన వ్యక్తికి ఏ వస్తువు అదే తినే అలవాటు ఉంటుందో ఆ అలవాటు మనల్ మీద ఆవహించి మనల్ని పట్టుకొని మన నోటి ద్వారా వాడు తింటాడు. కానీ నెల నెల చనిపోయిన వాళ్ళకి చేసే పూజలు తద్దినాలు అబ్దికాలు అప్పుడు మందు పెడతారు కదా, అంటే వాళ్ళకి ఇష్టమైనవి, ఇంకా వాళ్ళకి ఇంకా కష్టాలు ఎక్కువ, ఆత్మ శాంతిస్తుంది అంటారు. ఆల్రెడీ వాడు వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు, వీళ్ళ మీద కూర్చున్నాడు, వాడు తింటుండు తాగుతుండు, అవన్నీ పెడితే ఇంకా ఎక్కువ వాడికి ఏ ఎక్కువ అవుతుంది, ఇంకా మంచిగా చూసుకుంటున్నాం అమ్మలని అని చెప్పి ఆత్మలు ఇంకా వీళ్ళని వదలవు. అందరూ తెలియకేం చేస్తారు అంటే పూర్వీకులను శాంతి పోయాలి, లేకపోతే వాళ్ళకు ఏదో శాంతికాలు పెట్టాలి, నెల నెల మాసికాలు పెట్టాలి, లేకపోతే సమధరికాలు చేయాలని చేస్తారు. ఆల్రెడీ అవి వీళ్ళని పట్టుకొని వీళ్ళు ఇంటనే కూర్చొని వీళ్ళతో ఉండి వీళ్ళ దగ్గర తింటున్నాయి, వీళ్ళ దగ్గర పట్టుకుంటే వీళ్ళ దగ్గర ఉంటున్నాయి. ఓకే, మళ్ళీ అవి చేసుకోవాలి ఇంకెక్కువ అవుతుంది ఇబ్బంది వీళ్ళకు. అయితే అవి తినే వాటి యొక్క కోరికలు మన మీద కూర్చొని మనం ఎవరికైనా వస్తువు తినే వంకాయ తినేది అలవాటు లేదనుకో, వాళ్ళోడు చచ్చిపోయినాక వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి చచ్చినా వానికి ఉన్న వంకాయ తినే అలవాటు ఉంది అనుకోండి, వీడు తింటుంటాడు అప్పటి నుంచి ఇద్దరం ఉన్న దాకా వీడు వంకాయ తినకుంటుండే, వాడు చచ్చినాక వీడు తింటుండు వాని అలవాటు తినకు వచ్చినాడు. ఓకే, వీడు ఎందుకు తింటాడు అంటే వాని ఆత్మ ఈయన మీద కూర్చుంది కాబట్టి వీడు తింటాడు, వీడుగా తినేది వాని ఆత్మ తింటుంది, వీడు ఎంత తిన్నా పక్కనే ఉంటాడు దొడుగా కాడు మళ్ళా అంటే అవి తింటాయి. కొందరు ఒక్కోసారి చెంబులు చెంబులు నీళ్ళు తాగుతారు, లిక్కర్ తాగుతారు, కళ్ళు తాగుతారు, అదే ఇంత తాగిండు ఏం కాలేవి ఇంకా, అది కారణం ఏంటంటే వీని మీద ఉన్న ఆత్మ తాగుతుంది, నోరు వేయింది ఎంజాయ్ చేసేది అది ఆత్మ. ఇది పుట్టిన పిల్లల మీద, పుట్టిన పిల్లలు కూడా చాలా మంది బక్కగానే ఉంటారు, ఎంత పెడుతున్నా ఎన్ని హాస్పిటల్స్ తిప్పుతున్నా దుడ్డు అవ్వరు వాళ్ళు, అంటే వాళ్ళకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది అండి. ఇదే ఉంటుందా నెగిటివ్ ఎనర్జీ వచ్చినోడే అట్లా అవుతాడు. ఇది ఎట్లా అంటే మనం ఇప్పుడు మామూలుగా హాస్పిటల్కి వస్తున్నాం, ఇప్పుడు ఇంతకుముందు అంటే పూర్వము మన ఇళ్ళలో డెలివరీ అయ్యేది ఒకప్పుడు, ఇప్పుడు అందరము వైఫై వచ్చినాము మంచి హాస్పిటల్కి పోవాలి మంచి ఇబ్బంది రాకుండా హాస్పిటల్ డెలివరీ పోతాం. హాస్పిటల్లో డెలివరీ చేపిస్తే ఏమవుతుందంటే హాస్పిటల్ చనిపోయిన వ్యక్తులు ఉంటారుగా, అప్పుడెప్పుడు ఒకరు ఇద్దరు చనిపోతుంటారు, వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ ఆత్మలు ఎక్కడ పోతాయి, ఎవరినో ఒకరిని పట్టుకోవాలని చూస్తాయి. అవును, అంటే చనిపోయిన వ్యక్తికి ఏదైనా ఒక బతికిన అంటే మనిషి కానీ వస్తువు కానీ ప్రయాణం చేయనిక కావాలి. ఓకే, అప్పుడు అవి ఏం చేస్తాయంటే మనిషిని పట్టుకొని ప్రయాణం చేయనిక చూస్తాయి. వాళ్ళ వంశంలో కూడా కొందరికి ఏమవుతుందంటే అయ్యో మా మనమని పెళ్లి కాకపోయా, మా మనమరాలు పెళ్లి కాకపోయా, చూస్తుంటే మీరు చూసినాక చచ్చిపోతుంటామని కోరుకుంటారు. ఓకే, వాళ్ళు చనిపోయిన తర్వాత ఎంబడే ఒక సంవత్సరానికైనా సరే పెళ్ళి అయినాక కొడుకో బిడ్డను ఊడితే ఆత్మ అప్పటిదాకా వాళ్ళ ఇంట్లో ఎవరో వ్యక్తి మీద కూర్చొని ఉంటుంది. ఆత్మ ఏం చేస్తారంటే ఆ కూర్చొని మన్మని మీద ఇష్టం ఉంటుంది అప్పటికే చూడాలి చూడాలని, ఆ ఇష్టంతో ఈ యొక్క పుట్టిన పిల్లవాడి మీద కూర్చుంటుంది పుట్టంగానే నెలల ఒకరోజు పిల్లగాని మిన్నే, ఆ పుట్టినరోజు నుంచి వాడు ఏడుస్తూ ఉంటాడు ఎప్పుడు గయ్యి గీ గీ ఏడుస్తూనే ఉంటాడు పుట్టినరోజు నుంచి, పుట్టిన క్షణం నుంచి నెల రెండు నెలలు ఆరు నెలలు ఎన్ని రోజులు ఎన్ని హాస్పిటల్ చూపి వాడికి తక్కువ కాదు ప్రాబ్లము తగ్గదు, రోజు అనారోగ్య సమస్య ఏదో రకంగా హాస్పిటల్కి పోతుంటారు, రోజు ఏడుస్తూ ఉంటాడు, ఎన్ని హాస్పిటల్ తిరిగినా తక్కువ ఇంకేం జబ్బు ఉండదు, ఎందుకు ఏడుస్తున్నారు అర్థం కాదు. వాడు పెరిగి పెద్దగా అయితే మైండ్ పనిచేయదు, అలానే బుద్ధిమాంద్యం వస్తుంది, చిన్నప్పుడు అటాక్ అయితే ఆత్మ ఏం చేస్తాడు ఆ మైండ్ పేరు మాట్లాడినారు వాని మీద నెగిటివ్ ఎనర్జీ, అలా తాతనో ముత్తాతనో లేదా వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు చచ్చిపోయి ఎవరు ఉంటారు కదా, అదేం చేస్తాడు కోరికతో ఆ మన మీద కూర్చుంటే పుట్టిన పిల్లవాడి మీద బుద్ధిమాంద్యం వస్తుంది, వాడేం మాట్లాడలేడు ఎందుకంటే అది మాట్లాడినారు. ఓకే, అది కంట్రోల్ చేస్తుంటుంది నెగిటివ్ ఎనర్జీ, మాట్లాడక మాట్లాడలేడు, వాళ్ళు మాట్లాడినా నత్తిగా మాట్లాడము, నడిచినా సరిగా నడవకపోవడం, వంకడము, కొందరికి పిట్స్ వస్తాయి ఈ నెగిటివ్ ఎనర్జీ తోటి, చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కొద్దిగా నర్మాద అంతా ఫిట్స్ వస్తే పుట్టినప్పుడు కొంత ఫిట్స్ వస్తాయి, అంటే ఇదేంది నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ మీద కూర్చున్నందుకు దాని యొక్క వైబ్రేషన్ ఎక్కువైపోయి నెగిటివ్ పవర్, చిన్నపిల్లగానికైనా ఆత్మ అంతే పవర్ ఉంటుంది, 100 సంవత్సరాల వ్యక్తి యొక్క ఆత్మ కూడా ఒకటే పవర్ ఉంటుంది, శరీరానికే వయసుతో తేడా, ఆత్మకు ఒకటే వయసు ఒకటే దానికి వయసుతో సంబంధం లేదు, ఒకటే తీరు ఉంటుంది, మన శరీర నిర్మాణాన్ని బట్టి మన యొక్క పంతానాన్ని బట్టి మన ఆత్మ మనల్ని పనిచేపిస్తుంటుంది చనిపోయిన తర్వాత అంత ఒకటే.
కానీ వీళ్ళ చుట్టాలే కదా, వీళ్ళ చుట్టాలు ఇంట్లో వాళ్ళే అంటున్నారు కదా, మరి ప్రేమగా ఉండకుండా ఎందుకు నెగిటివ్ క్రియేట్ చేస్తున్నారు? శరీరం ఉన్నంతసేపు పవర్ పాజిటివ్ పవర్, శరీరం లేకపోతే నెగిటివ్ ఎనర్జీ. శరీరం లేకుండా అయినాక మనం ఎవరి దగ్గరికి పోయినా కానీ వాడు నష్టం పోతాడు. మన శరీరంలో ఎంటికే మన దగ్గర ఉన్నంతసేపు పాజిటివ్, దీన్ని తీసినాక నెగిటివ్ ఎనర్జీ. అవును, కాబట్టి మనము తెలియక అందరూ ఇప్పుడు భూమి పైన ప్రేమ పెంచుకుంటున్నారు, మనుషుల పైన ప్రేమ పెంచుకుంటున్నారు. పెంచుకొని ఆ ప్రేమ వదలలేక ఈ మనుషులను బట్టి పీడిస్తున్నారు. ఈ చిన్నపిల్లల మీద కూర్చొని ఏం చేస్తున్నారు అంటే అందరిని చూడొచ్చు, వాంతో ఉండొచ్చు అన్న అతి కోరికతోటి వాని ఇంకా ఉండుకాంలా అనారోగ్య సమస్యలు వస్తాయి, బుద్ధిమాంద్యం వస్తుంది, సరిగా వాడు చిన్నప్పటి నుంచే చదవలేడు, చదివిన పెద్దగా ఉపయోగం ఉండదు, వాడు పెరిగి పెద్దగా అయితేనే కొద్ది ఏంటికి వెనక్కి రాకుండా పోతాడు. కొందరు 8th క్లాసు 9th క్లాసు 10th క్లాస్ వచ్చినా కూడా ఇబ్బంది పడతారు, దానికి కూడా వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయిన తర్వాతనే. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు సిక్ అవుతారు, ఆ సిక్ అయిన వ్యక్తికి అతని యొక్క ఆత్మ అంటే వాడు దయమై వీనికి పట్టినాడు అంటే వాళ్ళని సోల చిన్న మీద వస్తుంటుంది, వీడు అప్పటి నుంచి ఇబ్బంది పడతాడు, చదువు బంద్ అవుతుంది, చదువుకోవాలని ఇంట్రెస్ట్ పోతుంది, మైండ్ పనిచేయదు, ముఖం డల్ అవుతుంది, ముఖం పాలిపోయినట్టు ఉంటుంది, ఎంత రెడ్డుకున్నా సరే ముఖం డిమ్ ఉంటుంది, చూడని అంటే గ్లో ఉండదు, కళ ఉండదు, ఎప్పుడు ఇట్లా డిమ్ ఏదో ఉంటుంది పోయినట్టు. వాడు ఎంత క్లెవర్ స్టూడెంట్ అయినా సరే వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకటి చనిపోయినాక డల్ అయిపోతాడు, అంటే వాళ్ళ దగ్గరకు ఆత్మ వస్తే అతి ప్రేమతోటి తల్లిదండ్రి కానీ అకస్మాత్తుగా చనిపోవడం, అనారోగ్య సమస్య వచ్చి చనిపోవడం, యాక్సిడెంట్ కావడము, మీరెవరికైనా సేవ చేస్తే కూడా సేవ చేసిన అట్లా అంటే ఆ ఆత్మలు మా దగ్గరకు వస్తాయి. వచ్చినప్పటి నుంచి మనం ఇబ్బంది పడతాము. ఈ చిన్నపిల్లలు ఇట్లా సిక్కు కావడం కానీ ఇవన్నీ కూడా ఇవే అయితే అందరు తెలియక ఈయనకి పుట్టినప్పటి నుంచే మైండ్ బాగలేదు, లేక పుట్టినప్పటి నుంచే అనారోగ్య సమస్య ఉందని చెప్పి హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. అది ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే మా దగ్గరకు వస్తే ఒక 2-3 మంత్స్లో సరి చేయడం జరుగుతుంది. వాడు కరెక్ట్ మాట్లాడగలుగుతాడు, నత్తి పోతుంది, ఈ ఏమైనా షేకింగ్ అయ్యే వంకుడు రోగం ఉంటే కూడా తక్కువవుతుంది. అది జబ్బు కాదు, ఆ శరీరం మీద ఆ వైబ్రేషన్ అంటే నెగిటివ్ ఎనర్జీల వైబ్రేషన్ ఉండి వాడు కరెక్ట్ నడవలేకపోతాడు, డిస్టర్బ్ అవుతుంటాడు, నడుచుడు చిన్నపిల్లాడు కాబట్టి మైండ్ కూడా కంట్రోల్ ఉండదు కాబట్టి వాడు ఏం చేస్తున్నా మాకు తెలియదు, వాళ్ళని మొత్తం ఈ ఎనర్జీలే కంట్రోల్ చేస్తుంటాయి. ఇలాంటి వాళ్ళని కూడా మనం ఈ స్కానర్తో చెక్ చేసి మీ ఇంటి వాళ్ళ బయటి వాళ్ళ చెక్ చేసి వాళ్ళను ఆత్మలను బంధిస్తే వాళ్ళ అనారోగ్య సమస్యలు తక్కువైపోయి మంచిగా అవుతారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ కామెంట్ షేర్ చేయండి, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ గురుగారు.